రాత్రైతే చాలు, దుండగులు రెచ్చిపోతున్నారు. ముఖానికి ముసుగు, చేతిలో అగ్గిపెట్టి, పెట్రోల్, ఇవే వారి ఆయుధాలు. రోడ్లపై కనిపించిన బైక్లకి నిప్పు పెట్టేస్తారు. లక్షల రూపాయల వాహనాలు మంటల్లో కాలిపోతుంటే రాక్షసానందం పొందుతారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ పాత బస్తీలో వాహనాలను దగ్ధం చేస్తున్న నిప్పు దొంగ ఎట్టకేలకు సీసీ కెమెరా చిక్కాడు. చీకట్లో తిరుగుతూ బైక్లకు నిప్పు పెడుతున్న ఈ షాడోల ఆచూకీని సీసీ కెమెరాలు పసిగట్టాయి. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ల వద్దకు వచ్చి పెట్రోల్ పైప్ లాగి నిప్పు పెడుతున్నారు. ఎవరు ఈ పని చేస్తున్నారో తెలియక ఆందోళన పడిన పాత బస్తీ వాసులు నిఘా వేశారు. శుక్రవారం రాత్రి నలుగురు ముసుగు ధరించిన వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంబడించారు. పారిపోతున్న వారిలో ఒకడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే దుండగుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. కేసును వెనక్కి తీసుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారని టపా చెబుతున్న వాసులు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం బాధితులకు అన్ని రకాలుగా రక్షణ ఉంటుందని చెప్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మిగతా నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు. ఇక్కడ ఉన్న వెహికల్స్ కాలిపోయిన కంప్లైంట్ వస్తే వెంబడే వచ్చి స్పాట్ విజిట్ చేసినాం. దానిపైన ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసినాం. అతను ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతనిపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఇది మా ఫిర్యాదుగా తెలియజేసినాం. దీని ప్రకారం ఎఫ్ఐఆర్ ప్రకారంగా మనకున్న ఇంకో కాంపెన్సేషన్ ఇదా ఏమన్నా వాళ్ళకు అది వాళ్ళకున్న దాని ప్రకారము చట్ట ప్రకారం అంటే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇటు ఉంది కదా, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఎఫ్ఐఆర్ చేసి మా తరఫున ఇన్సూరెన్స్ కావడానికి ఏమేమి సహాయం చేయాలో సహాయం చేయడానికి ఎఫ్ఐఆర్ చేసి మేము మా తరఫున పోలీస్ తరఫున ఏమేమి చేయాలి అవన్నీ చేయడానికి మేము రెడీగా ఉంటాం. ఇప్పటికైనా నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని టపాచపుత్ర వాసులు పోలీసులను కోరుతున్నారు. పెట్రోలింగ్ పెంచుతాము, దాని తర్వాత పెట్రోలింగ్ ఏ విధంగా మర్యాద.